జై కుసుమహర అమలాంజలి 574వ భాగము ఫిబ్రవరి 1986వ సంచిక. ఈ సంచికలో ఒక శీర్షిక అనంతరూపుడు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఒక స్నేహితుడు గాని మరి ఏ ఇతర వ్యక్తి అయినా వచ్చి మనకి సహాయపడ్డాడనుకోండి, మనకెంత సంతోషంగా ఉంటుందో. ఏ దారి తోచక నిరాధారంగా ఉన్న పరిస్థితులలో ఈ వ్యక్తి ఆధారమైనాడని ఎంత పొంగిపోతామో, ఎంతగా ఆనందిస్తామో, ఆ వ్యక్తి ఎడల ఎంతగా విధేయులమవుతామో. అతడు ఎంత గొప్ప ఉద్దేశ్యాలు కలవాడో అని 10 మందితో కూడా చెప్తాము. పరమదుష్టుడు అని పేరు పొందిన వ్యక్తి అయినా సరేగాక అసహాయ స్థితిలో సహాయపడవచ్చు. ఇలా మనం ఎంతెంతమంది జీవితాలలో ఎన్నెన్ని సంఘటనలు చూస్తున్నామో, ఎన్నెన్ని అనుభవాలు పొందుతున్నామో, ఆ వ్యక్తి ఎడల మనకి అంతకు ముందుగల భావం సంపూర్ణంగా మారిపోతుంది. కానీ లోతుగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది, అకారణంగా ఒక వ్యక్తికి మన ఎడల దయాస్వభావం ఎలా పుడుతుంది, ఎందుకు పుడుతుంది. ఎవరి జీవిత బాటలో వారు ప్రయాణం సాగిస్తూ పూర్తిగా మాయకు బలైపోయిన వారే ఈ లోకంలో. మరి మన ఎడల మరొకరికి సద్భావం కలగటానికి ఆస్కారమేది? దీనికొక్కటే జవాబు, అనుక్షణం మనలోనే ఉన్నాడే. జన్మజన్మలలోనూ మనను కాచుకొని మన సొంతం అనిపించుకున్నవాడున్నాడే ఆ ప్రభువు, ఆ జీవితేశ్వరుడు. అలా ఒక వ్యక్తిలో జరబడి మనకెప్పుడేది అవసరమో దాన్ని అందిస్తూ ఉన్నాడు. అందువలనే ఏమీ తెలియని వ్యక్తులు కూడా అకారణమైన జాలితో మనకు సహాయపడుతూ ఉంటారు. పైగా ఆయన ఏ రూపాన్నైనా ధరించగలడు, ఏ వ్యక్తిలోనైనా జొరబడగలడు. సర్వసమర్థుడు, అసాధ్యమనుకున్న పనులను కూడా సాధించి చూపగలడు. కాని నా ప్రభువే ఈ రూపంలో నా దరికి వచ్చాడు, నా సహాయకుడవుతున్నాడు, నన్ను ఉద్ధరిస్తున్న తండ్రియే ఇతడు అని గుర్తించగలిగినంతటి చూపు మనకి లేదు. మన ఎదుటి ఉన్న దేనిని కూడా వాస్తవంగా ఇది అని నిర్ధారణ చేయలేని మన స్థితికి సృష్టి మొత్తంలో కేంద్రీకృతమై ఉన్న ప్రభువుని గుర్తించే శక్తి ఎక్కడుంది? మన చూపు అంతటి గాఢంగా లోతుకు పోగలిగిన తాహతులో లేదు. అంతదాకా ఎందుకు? అన్ని దైవీ రూపాలు నా ప్రభుని రూపాలే అని అనుకుంటూ ఏ దైవీ రూపంలోనైనా తన ఇష్టదైవాన్ని చూసుకోగలగడం అదే మొదటి మెట్టని ముందు మనం ఎక్కగలిగితే, అంటే ఈ లక్షణం ముందు మనలో కలిగితే తర్వాత మరొక మెట్టు ఎక్కవచ్చును. అన్ని దైవీ రూపాలు నా ప్రభుని బాహ్యరూపాలే, అన్నింటిలోనూ ఉన్నది ఆ ప్రభు ఒక్కడే అన్న విశ్వాసం దృఢపడాలి. శ్రీహరప్రభు చెప్తున్నాడు, భేదమని చెప్పాలంటే కేవలం శరీరం మరియు శక్తి వికాసం. శరీరాలన్నింటినీ పెట్టుకుని ప్రభుని గురించి ఆలోచిస్తే తేడా ఉంటుంది. కాని శరీరం మరిచిపోయి ఒక్క మారు ఆలోచించి చూడండి, సర్వం ఒక్కడే. ఈ సూత్రంతో దైవీ రూపాలన్నింటిలో మా ఆత్మేశ్వరుడైన ప్రభుని గుర్తించడం అనే మొదటి స్థితి వచ్చిన తర్వాత మరొక మెట్టు ఎక్కాలి. ఒక కుక్క తనను పెంచే యజమాని ఏ వేషంలో ఉన్నా గుర్తించగలుగుతుంది. అంటే పసిగట్టే శక్తి భగవానుని కృప వల్ల దానికి లభించింది. అహర్నిశలు నామం చేస్తూ ఒక రూపాన్ని స్మరిస్తూ ఉంటే ఆ ప్రభుని కృప వల్ల సర్వవ్యాపక రూపాన్ని అనుభవంలో తెలుసుకోగలగవచ్చును. ఇక ఏ రూపంలోనైనా ఉన్నది నా ప్రభువే. ఆ తర్వాత ప్రభు ఏ వ్యక్తి రూపంలోనైనా రాని, చరాచరాలలో గల ఏ ప్రాణి రూపంలోనైనా రాని, అతడిని గుర్తించగలగడం రావాలి. అంతరంగంలో ప్రభు రూపం పరిపూర్ణంగా నిండి ఉంటే ఎన్ని వేషాలలో ప్రభువు మన ఎదుట కనబడుతున్నా ఆయన దయతో గుర్తించవచ్చును. ప్రభువు ఎన్ని వేషాలు వేసుకున్నా,
ఎంతగా తనకు తాను దాచుకుని ఒక సామాన్య వ్యక్తిగా కనిపించిన ఆ జాలి, ఆ దయ, ఆ కారుణ్య లక్షణాలు బయటపడకుండా దాగి ఉండగలవా? వాటికవే బయట పెడతాయి. ఇక అలా సజీవ ప్రాణకోటి సమస్తంలో ప్రభుని గుర్తించడం, ప్రభుని చూచుకుంటూ ఆనందించడం వస్తే ఇంకా నిర్జీవ పదార్థాలన్నింటిలో అంటే సృష్టి మొత్తంలో ప్రభుని అస్తిత్వాన్ని చూచుకుంటూ ఆనందించడం, మైమరిచిపోవడం లభిస్తుంది. కాని ఏమైనా మనం చిట్ట చివరికి అనుకుంటాం, మనకంతటి యోగం ఎక్కడిది అని. కానీ ఒక్క మాట ఆలోచిస్తే మనకే బోధపడుతుంది, మనకిక్కడ గడువు ఎన్నాళ్ళు, ఎంతమంది మన కళ్ళ ముందు పోతున్నారు, ఇంకా చూస్తున్నా కూడా దేనికోసం మనం ఆరాటపడుతున్నాం? అతి అల్పమైన కోరికల కోసం. ఇక్కడ ఈ భూమి మీద రోజులు ఎలా గడిస్తే మాత్రం మనకేమి? మన ముఖ్యమైన ప్రధానమైన ధ్యేయం ప్రభుధ్యాస, ప్రభుస్మరణ. విమల తల్లి చెప్తోంది, సాగరపు నురుగు వలె జీవి అతి అల్పమైన కోరికలు గలవాడు. ఎంత చక్కగా విశదీకరించిందో ఆ తల్లి. క్షణమాత్రం గడిచినా క్షీణించే ఆయుర్దాయం పెట్టుకుని ఇంకా ఎందుకు భగవాను మార్గానికి విముఖలమైపోయి పూర్తిగా మాయకి బలైపోవాలి? కాసేపు ప్రభుని చింతన చేసినా పరమానందంగా ఉంటుందే. ఇక అనుక్షణం వదలకుండా మనసులో స్మరణ చేస్తుంటే మనకి ఆ యోగం కలగదా? ఆ ప్రభువే మన హృదయాలలో నిండిపోవాలనే కోరిక తీవ్రమైతే ప్రభువు ఆగగలడా? మరి ఈ ఆరాటం మనలో పుడితే ప్రపంచంలో మన జీవితాలను ఎలా గడుపుకోవాలి అనే విషయంలో విమల తల్లి చెప్తోంది, నిత్యం ధ్యేయాన్ని దగ్గర పెట్టుకోవాలి, సమయోచితంగా పరిస్థితి పట్ల వివేకంతో ఆలోచన చెయ్యాలి, ఆదర్శంగా జీవితం గడుపుకోవాలి. ప్రభువునొక్కడినే కళ్లలో నిలుపుకొని మనం కర్తవ్యాలు చేస్తూ సమయం చిక్కగానే కాసేపు ప్రభునితో ఏకాంత యోగం అనుభవిస్తూ ఉంటే క్రమంగా అంతరంగంలో ప్రభుయోగం నిలిచిపోతుంది. లోపల ఏ స్థితి ఉంటుందో బాహ్యంలో దేన్ని చూస్తున్నా కూడా అదే స్థితి కళ్ళలో మెదులుతుంది, అలా ప్రభుని ఉనికి గోచరిస్తుంది. విమల తల్లి తరచు చెప్తూ ఉండేది, రంగు కళ్ళ జూడు పెట్టుకున్న వానికి లోకమంతా అదే రంగులో కనిపిస్తుంది అని. ఇలాంటిది యోగం. ఆ ప్రభుని గనక మనం కన్నీటితో వేడుకుంటూ ఉంటే ఆయన కృప వల్ల మన అంతర్చక్షువులు తెరువబడి మనము ఆ స్థితిని పొందవచ్చును. ప్రభువు దాతృశిరోమణి, ఆయన ఇవ్వలేనిది, ఆయనకు అసంభవమైనది ఏదీ లేదు. మన ఎడల అపార కృప ఉన్న ప్రభువుని మనమీ కోరిక కోరితే తీర్చకుండా ఆగగలడా? ఆ ప్రభునికి యోగ్యమైన బిడ్డలుగా తయారు కావడానికి మనకింకా శ్వాసలున్నాయి. ప్రాపంచికంగా మన జీవితాన్ని ఒక యాంత్రిక జీవితంలా తయారు చేసుకుని ఆనందంగా ప్రభుయోగంలో లీనమై జీవిద్దాం, అదే స్థితిలో అంతమైపోదాం. జై కుసుమహరా. తక్కిన విశేషాలు, రేపటి అమలాంజలిలు. జై జై కుసుమహరా.